ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలనే డిమాండ్తో సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలతో మరికాసేపట్లో ఆర్టీసీ మేనేజ్మెంట్ చర్చలు జరపబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సోయన తెలుసు. సోయ, ఈరోజు చర్చలు ఏమైనా బ్రేక్ త్రూ లభించే అవకాశం ఉందా? ఎటువంటి దృక్పథంతో ముందుకు పోతున్నారు కార్మిక సంఘాలు యాజమాన్యం? అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరికాసేపట్లో ఆర్టీసీ ఎండి కార్మిక సంఘాలతో చర్చలు జరపబోతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళన చేపట్టినటువంటి ఎంప్లాయీస్ యూనియన్తో పాటు తెలంగాణ మజ్దూర్ యూనియన్ కూటమి ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా సమ్మెకు వెళ్ళబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే 43% తమకు కూడా పీఆర్సీ ఇవ్వాల్సిందేనని చెప్పి మొదటి నుంచి పట్టుబడుతున్నాయి. అయితే ఆర్టీసీ యాజమాన్యం మాత్రం అందుకు సానుకూలంగా లేదని చెప్పవచ్చు. వీళ్ళు కనుక 43% ఫిట్మెంట్ కనుక ఇస్తే 1800 కోట్ల అదనపు భారం ఆర్టీసీ యాజమాన్యంపై ఆర్టీసీపై పడుతుందని చెప్పి ఇప్పటికే అంచనా వేస్తుంది. దీనికోసం 15 నుంచి 20% వరకు, ఎందుకంటే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంటుంది, ఇది ప్రజలపై భారం పడుతుంది కాబట్టి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో 43% పీఆర్సీ ఇచ్చేందుకు కూడా వెనుకాడుతున్నాయి. ప్రస్తుతం మనతో ఎంప్లాయీస్ యూనియన్ నేత దామోదర్ గారు కొంచెం మొత్తం మీద అయితే మరికాసేపట్లో చర్చలు ప్రారంభమవుతుంది. దామోదర్ గారు చెప్పండి, అసలు మీరు ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 43% ఫిట్మెంట్ను ఆర్టీసీ కార్మికులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 43% ఫిట్మెంట్ మాదిరిగానే ఆర్టీసీ కార్మికులు 43% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ప్రతి కేటగిరీలో చూసుకుంటే 2000 నుంచి 10000 రూపాయలు వచ్చేస్తుంది. అయినప్పుడు కూడా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 43% ఫిట్మెంట్ అడిగినప్పుడు కూడా ఆర్టీసీ నష్టాల్లో ఉంది, 43% ఫిట్మెంట్ ఇవ్వలేమంటున్నారు. నష్టాలకు ఆర్టీసీ కార్మికులు బాధ్యులు కాదు కాబట్టి ప్రభుత్వాలు కూడా విద్యా వైద్య రంగాలకు ఏ విధమైన బడ్జెట్లో కేటాయింపులు చేసి ఆదుకుంటున్నారు. రవాణా రంగానికి సంబంధించి ఆర్టీసీని కూడా బడ్జెట్లో కేటాయింపులు చేసి లాభ నష్టాలకు మిమ్మల్ని బాధ్యులు చేయకుండా జీతభత్యాల పెంపులో ఇప్పటికే 25 నెలలు జాప్యం జరిగింది ఉద్యమాల కారణంగా. ఇప్పటికే పలు దఫాలుగా ఆర్టీసీ ఎండి జరిపారు, లేబర్ కమిషన్ జరిపారు. ఈ రోజు జరిపే చర్చల్లో 43% పీఆర్సీ వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ రాకపోతే సమ్మె యథాతథంగా ఉంటుంది. 43% ఫిట్మెంట్ సంబంధించి 43 పైసలు తక్కువ ఫిట్మెంట్ ప్రకటించిన సమ్మె అనివార్యం. ఇంతవరకు జరిగిన 18 మీటింగ్లో ఫిట్మెంట్ ప్రస్తావన రాలేదు. ఇవాళ ఫిట్మెంట్ ఎంత ఇస్తారు ఏంటని చెప్పే అవకాశం ఉంది. దాంట్లో 43% ఫిట్మెంట్ ప్రకటిస్తే మిగిలిన అంశాలకు సంబంధించి చర్చించుకోవడానికి ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఫిట్మెంట్ ప్రకటించకుండా సమ్మె వాయిదా చేసే పరిస్థితి మాత్రం ఉండదు. ఫిట్మెంట్ ప్రకటిస్తే ప్రజలపై భారం మోపాలి, ఛార్జీలు పెంచాల్సి వస్తుందని స్వయంగా ఆర్టీసీ ఎండీ చెప్తున్నారు. అంటే మీ ఫిట్మెంట్ కోసం ఛార్జీలు ప్రజలపై భారం వేయడం సమంజసం అంటారా? మేమైతే సమంజసం భావించట్లేదు. డీజిల్ రేట్లు పెరిగినప్పుడల్లా ఆర్టీసీ ఛార్జీలు పెంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, ఆ యాజమాన్యం ఉంది. ప్రభుత్వం చెడ్డపేరు వస్తుందని ఆర్టీసీకి యాజమాన్యం పర్మిషన్ ఇవ్వకుండా జీతభత్యాల షాకు చూపించి వాళ్ళ ఛార్జీలు పెంచుతామంటే భావ్యం కాదు. కానీ విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, మారుతున్న పరిస్థితులు ఛార్జీలు పెరుగుదల అవసరం. కానీ వేతనాల సరళను ముడిపెట్టి ఛార్జీలు పెంచడం భావ్యం మాత్రం కాదు. సో మొత్తం మీద ఖచ్చితంగా ఆర్టీసీ ఎండీతో కనుక చర్చలు విఫలమైతే ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లేందుకు యథాతథంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఎటువంటి నిర్ణయం, అంటే చర్చల్లో ఎటువంటి నిర్ణయాలు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద 43% పీఆర్సీ ఇచ్చేందుకు మాత్రం ఆర్టీసీ యాజమాన్యం శుభకరంగా లేదని చెప్పుకోవచ్చు. రైట్. థాంక్యూ సో మచ్.